అన్నా మీరు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు ఆ ఎక్స్పెక్టేషన్ కోసమే సినిమాకి వస్తారు కానీ దాన్ని ఎక్స్ట్రాగా చూపించి ఇంకా ఎక్స్పెక్టేషన్ మళ్ళీ ఆశను పెంచి చూపించారన్న సినిమా వేరే లెవెల్లో ఉంది అన్నా మీరు అంతా సైన్స్ చదువుకున్నారు కదా చదువుకున్నారు కదా అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ఆ లెవెల్లో ఉంది అన్న చాలా బాగుంది వేరే లెవెల్ చూడతన్నా ఒక ఫ్యామిలీ చూడవచ్చు లవర్స్ చూడవచ్చు అన్ని విధాలుగా అందరికి సరిపడే అన్ని మిక్స్ చేసి కొట్టారు చాలా బాగుంది లవ్ స్టోరీ కానీ ఫోటోగ్రఫీ కానీ బాడీ షేప్ ఇదంతా చాలా బాగుంది చాలా కష్టపడితే కానీ రాదు ఎందుకంటే నేను ఎప్పటి నుంచో కష్టపడుతున్నాను నా పొట్ట తగ్గడానికి తగ్గట్లేదు ఆయన మరి అంత తగ్గిందండి చాలా కష్టపడ్డాడు సో అది బాగుంది ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఫైట్స్ ఇంటర్వెల్ తర్వాత నాకు క్యాంటీన్లో ఒక ఫైట్ ఉంది అది బాగా నచ్చింది ఫైట్ కంపోజింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది ఓవరాల్గా యూత్కి ఆకట్టుకునే విధంగా మంచి స్టోరీ ఫ్యామిలీస్ కూడా చూడదగ్గ మూవీ మెయిన్ ఏంటంటే ఇలాంటి సినిమాలు చూడండి మనం కళలు కనడం కాదు ఆ కళల్ని సాకారం చేసుకోవాలంటే ఎంత కష్టపడాలనేది ఇలాంటి సినిమాలు చూస్తే డెఫినెట్గా మనకు ఒకటి వస్తుంది చాలామంది నేను కలగనే అప్పుడేదో బ్రిస్టల్ సిగరెట్ కోసం ఏదో ఒకటి వచ్చేది నేను కలగనేవాడినని ఆ కలగనడం పక్కన పెట్టి ఇలాంటి సినిమాలు చూసి మీలో మీరు ఉత్సాహంగా పెంచి ఇప్పుడు ఉన్న యూత్ ఏమైనా సాధించాలనుకుంటే మాత్రం ఇలాంటి సినిమాలు చూస్తే పక్క ఉపయోగపడతాయనే నమ్మకం అయితే నాకు ఉంది సో ప్రతి ఒక్కరూ సాధించే విధంగా ఒకటి ఏదైతే అనుకుంటారో దాన్ని దా గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలనేది సినిమా సో సినిమా అయితే నాకు బాగా నచ్చింది బాడీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ ఉంది సిక్స్ ప్యాక్స్తో బాగా కనిపించాడు సాంగ్స్ చాలా బాగున్నాయి బ్రో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అల్టిమేట్గా ఉంది బాడీకి తగ్గట్టు ఫైట్లు కూడా బాగా కంపోజ్ చేశారు సో నాకు బాగా నచ్చింది ఫైట్లు కూడా చాలా బాగున్నాయి అంటే బాడీ ఉన్నవాడికి బాడీలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది బ్రో అవసరం లేదు బాడీ కనిపిస్తే కొంచెం భయపడతారు కొంచెం ఆబ్వియస్లీ బాగానే ఉందన్న పర్లేదు డెఫినెట్గా చూడదు ఓవరాల్గా మూవీకి హీరో కష్టపడటం అనే కాన్సెప్ట్ అయితే ఇచ్చారు సెకండ్ హాఫ్లో బట్ ఈ సిక్స్ ప్యాక్ దీనివల్ల మనకి పెద్దగా సినిమాలో ఉపయోగపడింది అయితే లేదు యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే హ్యాండిల్ చేశారు పర్లేదు సాంగ్స్ పర్లేదు బీజిఎం పర్లేదు కాకపోతే ఇప్పుడు కొంచెం మారింది అట్లా కాదు కొంచెం డీసెంట్గా కనబడ్డారు సో అండ్ హీరోని మోటివేట్ చేసే క్యారెక్టర్లో కనబడ్డారు సో ఇది కూడా ఆవిడ కొంచెం యూజ్ అవుతుంది అంటే కేవలం అట్లాంటి రోల్సే చేస్తారు అన్నట్టు కాకుండా ఇలాంటివి కూడా చేస్తారనేది ఆవిడకి బాగా యూజ్ అవుతుంది నాకు అనిపించింది చాలా బాగుంది సినిమా అయితే ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు వస్తేనే బాగుంటుంది అండ్ స్పోర్ట్స్ గురించి చూసుకుంటే ఏ సినిమా వచ్చినా హిట్ అవుతుంది అని తెలుసు బట్ ఈ సినిమా మాత్రం భారీ హిట్ అయింది సినిమా మాత్రం చాలా బాగుంది కామెడీ జోనర్ అయితే కాదు బ్రో సినిమా ట్విస్ట్లు కూడా కాదు మ్యాడ్ సీన్ అర్థమైపోద్ది బట్ చూడొచ్చు ఎంటర్టైన్మెంట్గా ఉంది హ్యాపీగా అనిపించింది సో నెక్స్ట్ సీన్ ఏంటనేది తెలిసిపోతుంది కానీ చూడాలి ఆ ట్విస్ట్లో ఉంది అండ్ అమ్మాయి కూడా చూసుకుంటే చాలా పెద్దదిగా ఉందన్నమాట హీరోయిన్ ఈ రోజుల్లో ఇలాగే పెట్టాలి ప్యూర్ బా సూపర్ బ్రో ఇంకా అసలు హ్యాట్స్ చాలా కష్టపడ్డారు బ్రో కష్టాన్ని చూపించారు మూవీలో వాళ్ళు పడే కష్టాన్ని మూవీలో చూపించారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంటర్వెల్ సీను అండ్ మూడు వేరియేషన్లు చూపించాడు బ్రో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిజంగా సూపర్గా చేసింది సినిమా వచ్చేసి సూపర్ ఉందన్న ఖచ్చితంగా టూ త్రీ టైమ్స్ చూడొచ్చు అన్న సినిమా సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ సూపర్ అన్న సూపర్ ఉన్నాయి నాకైతే ఘోరంగా నచ్చింది నాకు సాంగ్స్ అంత గుర్తులేదన్న కానీ సాంగ్స్ అయితే బాగున్నాయి అన్న గుర్తులేదన్న సాంగ్ అయితే గుర్తులేదు సినిమా అయితే సూపర్గా ఉందన్న ఖచ్చితంగా హాల్కి వచ్చి చూడండి పైరసీ చూడకండి సూపర్గా ఉంది కొంచెం బాగుందన్న సూపర్గా ఉంది యాక్షన్ సీన్స్ నెత్తిలోకి వెళ్ళిపోతలేవు అన్న అవే సినిమాకు ఏమైనా ఉంది ప్రాణం పెట్టింది అని చెప్పొచ్చు అన్న యాక్షన్ సీన్స్ అంత మంచిగా ఉన్నాయి సూపర్ నచ్చినాయి నాకు యాక్షన్ సీన్స్ హై దిస్ ఇస్ తమన్ హై దిస్ ఇస్ శ్రద్ధ దాస్ హై ఐ యామ్ ప్రియదర్శి నేను మీ ఆది హై ఐ యామ్ కశిష్ బోరా హై నేను మిశ్రీ విష్ణు హై దిస్ ఇస్ ఆదిత్య హై దిస్ ఇస్ నాగాన్వేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్